సీఎంటీ వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. ఖానాపూర్ మండలంలో పోలీసుల కాటన్ చర్చ్, భారీగా పట్టుబడిన వాహనాలు కలప. రామగుండం పద్మశాల సేవా సంఘం ప్రధాన కార్యదర్శిగా ఆడప్ శంకర్ గెలుపు. కాకతీయ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన రవీందర్రెడ్డి దిల్సే. రెడ్డిని అభినందించిన స్పీకర్ మన్సూనసారి. రామగుండం నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం పాతమెల్లలూరు గ్రామంలో జిల్లా ఎస్పీ శశిధర్రాజు ఆదేశాలకు డిఎస్పి మోహన్ రెడ్డి, ఇద్దరు సిఐలు, 12 మంది ఎస్ఐలు, 80 మంది పోలీసు బలగాలతో ఆకస్మికంగా తాడుగులు చేయగా అక్రమంగా నిల్వ చేసిన లక్షలు విలువ చేసే వస్తువులు, వాహనాలు పట్టుకున్నారు. నిర్మల్ ఎస్పీ శశిధర్రాజు కథనం ప్రకారంగా డిఎస్పి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో 2 లక్షల విలువ చేసే టేకలప, 3 లక్షల విలువ చేసే ఇసుక డంపులు, 1 ట్రాక్టర్, 10 లీటర్ల గుడుంబ, 25,000 విలువ చేసే బెల్ట్ షాప్ లిక్కర్, జింక కొమ్ములు, 50 అనుమతి పత్రాలు లేని ద్విచక్ర వాహనాలు, అలాగే 4 వీలర్స్, 3 వీలర్స్ వాహనాలు పట్టుకున్నామని తెలిపారు. అనంతరం ఎస్పీ శశిధర్రాజు ఆ గ్రామాన్ని సందర్శించి కాటన్ చర్చ్ ఎందుకు చేస్తున్నామని, అక్రమ విలువలు చేయవద్దని, అసాంఘిక కార్యకలాపాలు పాల్పడవద్దని, ఎవరైనా ఈ పనులు చేస్తే మాకు కాల్ చేయండి, మీ పేర్లు గోప్యంగా ఉంచుతామని ప్రజలందరి కౌన్సిలింగ్ ఇచ్చి హామీ ఇచ్చారు. రామగుండం కార్పొరేషన్ ఏరియా పద్మశాల సేవా సంఘం ఎన్నికల్లో గొడుగు గుర్తుపై ప్రధాన కార్యదర్శిగా పోటీ చేసిన అభ్యర్థి ఆడప్ శంకర్ తన ప్రత్యర్థిపై 108 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. ఈ ప్రధాన కార్యదర్శి పదవికి ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఈ కార్పొరేషన్లోని 7,000 మంది పద్మశాలి ఓటర్లలో 2,875 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆదివారం రాత్రి వెలువడిన ఫలితాల్లో 1465 ఓట్లు ఆడప్ శంకర్కు రాగా, 1350 ఓట్లు కుర్చీ గుర్తుపై పోటీ చేసిన ప్రత్యర్థి దాసు సురేందర్కు వచ్చాయి. మార్కండే కాలనీలోని గౌతమిసాయి డిగ్రీ కళాశాల ఆవరణలో జరిగిన ఎన్నికల్లో ప్రధాన ఎన్నికల అధికారిగా పాల్గొన్న వేములం రామూర్తి, ఫలితాల అనంతరం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మంచికట్ల భిక్షపతికి, ప్రధాన కార్యదర్శికి ఎన్నికైన ఆడప్ శంకర్లకు గెలిచిన గుర్తింపు పత్రాలను అందజేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఈరోజు జరిగిన కాకతీయ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కంకణ రవీంద్రరెడ్డి ఎన్నిక కావడం పట్ల ఓనర్లంతా సంబరాలు జరుపుకుంటున్నారు. లారీ ఓనర్ల ఎన్నికల్లో గెలిచిన కంకణ రవీంద్రరెడ్డిని రంగుల్లో ముంచెత్తి సంబరాలు చేసుకున్న అనంతరం స్పీకర్ సిరికొండ మసంచారి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేయగా స్పీకర్ రెడ్డిని, తన అనుచర వర్గాన్ని అభినందించారు. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండి డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడను. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడను. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడను. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాట్రీ ద్వారా పులిపెర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, మంచిర్యాల చౌరస్తా, ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్, కరీంనగర్. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. చలో చలో
చలో చలో చలో చలో మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. ప్రయాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. రై రయ్యమంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లల కేరింతలతో సరదాగా సాగాలి. చలో 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 అరి క్లిక్ మీద సవారీ. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో భాగంగా సోమవారం 17 డివిజన్ కార్పొరేటర్ బొమ్మక శైలజ తన మద్దతుదారుతో కలిసి కార్పొరేషన్ కార్యాలయంలో నామినేషన్ వేశారు. స్టాండింగ్ కమిటీ నిర్ణీత సమయం ముగియడంతో మళ్ళీ కొత్త కమిటీగా ఎన్నికల ప్రక్రియను కమిషనర్ శ్రీనివాస్ ప్రకటించారు. ఇందులో భాగంగా సోమవారం ఉదయం బొమ్మక శైలజ తన మద్దతుదారైన బొమ్మక రాయస్తో కలిసి నామినేషన్ పత్రాన్ని సంబంధిత అధికారులకు సమర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు మరియు పార్టీ అధ్యక్షులు కాల్వలింగస్వామి, మహంకాళ స్వామి, బొంతల రాజేష్, పీచర శ్రీనివాస్, కొలిపాక సుజాత రాజిరెడ్డి, పెద్దల్లి ప్రకాష్, రవి యాదవ్, తిప్పార శ్రీనివాస్, కొండ సురేష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ రాజు రహదారిపై బైక్ను ఇసుకలారు ఢీకొనడంతో బైక్పై ప్రయాణిస్తున్న వెంకట్రావు అనే వ్యక్తి అక్కడికక్కడ మృతి చెందాడు. మృతుడు గుంటూరు జిల్లా మాచవరంలో నివాసం ఉంటున్నాడు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వార్తలు ముగించే ముందు ఈనాడు ముఖ్యాంశాలు మరొకసారి. ఖానాపూర్ మండలంలో పోలీసుల కాటన్ చర్చ్, భారీగా పట్టుబడిన వాహనాలు కలప. రామగుండం పద్మశాల సేవా సంఘం ప్రధాన కార్యదర్శిగా ఆడప్ శంకర్ గెలుపు. కాకతీయ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన రవీందర్ రెడ్డి దిల్సే. రెడ్డిని అభినందించిన స్పీకర్ మల్సూనసారి. రామగుండం కార్పొరేషన్లో స్టాండింగ్ కమిటీ ఎన్నికకు నామినేషన్ వేసిన 17 డివిజన్ కార్పొరేటర్ బొమ్మక శైలజ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. మిగతా ఎలా చెప్పాలో తెలియదు.